హలో పిల్లలు ఎలా ఉన్నారు అమ్మ కబుర్లకు స్వాగతం ఈరోజు కథ పేరు నక్క తోక అనగనగా ఓ చిట్టడివి ఆ చిట్టడివిలో ఒకరోజు పిల్లులు కోతులు కుక్కలు మేకలు గొర్రెలు గాడిదలు గుర్రాలు పక్షులు అన్ని సమావేశమై కలిసి ఉంటే కలదు సుఖం ఐక్యమత్యమే మహాబలం మనమంతా ఒకటిగా ఉండి కష్ట సుఖాల్లో పాలు పంచుకుందాం అని నిర్ణయానికి వచ్చాయి వనదేవత సాక్షిగా వాగ్దానం చేసుకున్నాయి సమావేశానికి రాని నక్కల పెద్ద మటుకు మాకు అపరిమితమైన తెలివితేటలు శక్తియుక్తులు ఉన్నాయి మీకు లేవు కనుక మీకు ఐకమత్యం కావాలి మాకు అక్కర్లేదు అందుకే సమావేశానికి రాలేదు అని గర్వంగా సమావేశం అయిన జంతువులకు తెగేసి చెప్పింది నక్కల పెద్ద పెడసరానికి అహంకారానికి చింతించిన జంతువులు మనిషి సాయం మనిషికి అవసరంలాగా జంతు పక్షుల సహకారం జంతు పక్షులకు అవసరం మా సహకారం మీకెప్పుడు ఉంటుంది అని భరోసా చెప్పి వెళ్ళిపోయాయి అందుకు నక్కల పెద్ద వెకిలిగా నవ్వింది పీతల ఆహారం నక్కల పెద్దకి చాలా ఇష్టం అప్పుడప్పుడు అది సెలయేటి దొడ్డు దగ్గరకు వెళ్లి తన కుచ్చు తోకని పీత బొరియలో జరుపుతుంది లోపల పీత తన తోకని టక్కున పట్టగానే నక్క ఒక్క ఉదుట్న ఒడుపుగా పైకి లాగుతుంది తోకతో పాటు వచ్చిన పీతని కరకర నమిలి మింగుతుంది ఆ రోజు ఎప్పటిలాగే నక్కల పెద్ద తన కుచ్చు తోకని పెద్ద బొరియ లోపలికి పెట్టింది వెంటనే అందులో ఉన్న మండ్ర పీత టక్కున పట్టుకుంది వెంటనే నక్క విసురుగా తన తోకను బయటికి లాగింది కానీ రాలేదు ఎప్పుడూ ఇలా జరగలేదే అనుకుంటూ చాలాసార్లు లాగడానికి ప్రయత్నించింది తోక రాలేదు కన్నంలోని మండ్రపీత తన పెద్ద డెక్కలతో తోకని గట్టిగా పట్టి కన్నం గోడలకి కాళ్లను తన్నిపట్టి ఉండడంతో నక్కల పెద్ద తోక కన్నంలో ఇరుక్కుపోయింది అంతేనా మండ్రపీత నక్కల పెద్ద తోకని తన డెక్కలతో కత్తిరించసాగింది ఆ బాధ భరించలేక నక్కల పెద్ద గట్టిగా కూతులు పెట్టింది దీని బుద్ధి మంచిది కానందువల్ల సాటి నక్కలు సాయానికి రాలేదు దూరంగా పొంచి ఉండి వినోదం చూడసాగాయి నక్కల పెద్ద అరుపులు విన్న సమావేశ జంతువులు కొన్ని గబగబా వచ్చి ప్రమాదాన్ని పసిగట్టాయి ఐక్యత్యాన్ని తిరస్కరించిన నక్కల పెద్ద గీరని అవి మనసులో పెట్టుకోలేదు అందుకే సాయం చేయాలనుకున్నాయి నక్కల పెద్ద తోకని బయటికి తీయడానికి ఉపాయం ఆలోచించసాగాయి అప్పుడు నక్కల పెద్ద ధీనంగా నా తోక బయటికి లాగి కాపాడండి అని వేడుకుంది జంతువులు నక్కల పెద్ద ముందుకు వచ్చి ధైర్యం చెప్పాయి తోటి నక్కలు ఆసక్తిగా చూడసాగాయి ముందు ఒక మేక నక్కల పెద్ద నడుం పట్టుకొని లాగుతూ వెనక్కు పడిపోయింది లేచి నిలబడి మళ్లీ నడుం పట్టాక గొర్రె వచ్చి మేక నడుం పట్టుకొని రెండూ కలిసి లాగాయి రెండూ కింద పడ్డాయి తోక మాత్రం రాలేదు తర్వాత లేచాక నక్కల పెద్ద నడుంని మేక దాని నడుంని గొర్రె దాని నడుముని కుక్క పట్టుకొని మూడు కలిసి గట్టిగా లాగాయి అవి కూడా వెనక్కు పడ్డాయి కానీ తోక మాత్రం బయటికి రాలేదు మూడు లేచి నిలబడ్డాక ఎప్పటిలాగే ఒకదాని నడుము ఒకటి పట్టుకున్నాక గుర్రం వచ్చి కుక్క నడుముని పట్టుకుంది నాలుగు బిగబట్టి లాగాయి అంతే ఒక్క పెట్టున నక్కల పెద్ద తోక బొరియ నుంచి బయటికి వచ్చేసింది తోకతో పీత మటుకు రాలేదు నక్కల పెద్ద ఆత్రంగా తన తోకను నాకి శుభ్రం చేసుకుంది జంతువులు నక్కలు ఆనంద పరవశంతో అరిచాయి తర్వాత మిగతా నక్కలు దగ్గరకు వచ్చి కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాటలోని విలువ తెలిసి వచ్చింది అప్పుడు మా పెద్దగా నీ మాట ప్రకారం సమావేశానికి వెళ్ళలేదు ఇప్పుడు కల్లారా చూశాం కాబట్టి ఐకమత్యం అవసరం తెలిసి వచ్చింది ఈ క్షణం నుంచి నిన్ను కాపాడిన వాటితో ఒకటిగా కలిసి ఉంటాం అనగానే నక్కల పెద్ద మీరే కాదు మనమందరం ఒకే తాటిపై నడుద్దాం నా తప్పు తెలిసొచ్చింది అని తన తోకని బయటికి లాగిన వాటికి కృతజ్ఞతలు చెప్పుకుంది మనం కూడా ఐకమత్యంతో ఉంటే ఎన్నో ప్రయోజనాలు పొందగలం కదా మరి మీరు ప్రయత్నించండి ఉంటాను మరి మళ్ళీ వచ్చే కథలో కలుసుకుందాం